चवर की मावाड़ अधिकार मावाड़ अधिकार लेकपोते मुख्यमंत्री बोसीडी के अंटे चवर की मुख्यमंत्री ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం ఇది కరెక్టేనా ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా ఇలా తిట్టడం కరెక్టేనా ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి వాళ్ళు రెచ్చిపోవాలి రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం ఇలాంటి వారందర్నీ కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం రూపం మార్చుకున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను అంటే అసాంఘిక శక్తుల్ని కూడా కొందర్ని రాజకీయ నాయకులుగా కూడా మనమంతా ఈ రోజు చూస్తా ఉన్నాం చివరికి తాము గెలవలేదు కాబట్టి తమవాడు గెలవలేదు కాబట్టి తమకు గిట్టని మనిషి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైతేనేమి ZPTC ఎన్నికలు మండల ఎన్నికలైతేనేమి ఇవి అన్ని ఎన్నికల్లో కూడా చివరికి బై ఎలక్షన్లు అయితేనేమి ఈ అన్ని ఎన్నికలు కూడా అధికార పార్టీ పాలనను మెచ్చుకుంటూ ప్రజలు అఖండ విజయం అందించారు కాబట్టి ఇక తమకు అధికారం దక్కే అవకాశం లేదు కాబట్టి చివరికి మన రాష్ట్రం పరువు ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వీరంతా జరగనది జరిగినట్టుగా పచ్చి అబద్ధాన్ని సైతం గ్లోబల్స్ ప్రచారం మాదిరి రోజు అబద్ధాలు చెబుతూ మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తుని మీద ఒక కలంకమైన ముద్ర వేయటం కూడా చూస్తూ ఉన్నాం వీరు టార్గెట్ చేస్తూ ఉన్నది మీ ముఖ్యమంత్రిని మనందరి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం మీద ప్రతి ఒక్కరి మీద వీరు చేస్తా ఉన్న దాడి ఇది మన పిల్లల్ని కూడా డ్రగ్ అడిక్ట్స్ గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది అత్యంత తీవ్రమైన నేరం ఇది అనైతికం ఇది అధర్మం ఇది ఒక పచ్చి అబద్ధం అని ఏకంగా సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ వారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వివరణ ఇచ్చినా కూడా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆ వివరణను చూపిస్తూ మళ్ళీ ఎత్తి చూపించి చెప్పినా కూడా చివరకు డీజీపీ గారు కూడా పదే పదే ఇదే విషయం ఇవి అబద్ధాలు అని చెప్పినా కూడా లెక్కలేనితనంతో కేవలం అక్కసుతో ఒక పథకం ప్రకారం క్రిమినల్ బ్రెయిన్తో కుట్రపూరితకంగా ఏ రకంగా మన రాష్ట్రం పరువు ప్రతిష్టలను ఇక్కడ పిల్లల భవిష్యత్తును ఇక్కడ ప్రజల భవిష్యత్తును వారి మీద అంతా కూడా ఒక కలంకిత ముద్ర వేసి దెబ్బతీయడానికి సిద్ధపడారు ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పోలీసులందరికీ కూడా నేను చెప్పగలిగిందల్లా ఒకటి
లా అండ్ ఆర్డర్ అనేది మన టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ కూడా మినహాయింపు లేదు. నావారు తనవారు అని కూడా భేదం చూడాల్సిన పని లేదు. లా అండ్ ఆర్డర్ అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీ. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో మొత్తంగా పౌరులందరి రక్షణ భద్రత విషయంలో పోలీసులు ఏమాత్రం కూడా రాజీ పడద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే బడుగు బలహీన వర్గాల వారి మీద కులపరమైన దాడులు, హింస ఎక్కడైనా జరిగితే కారకుల్ని ఎవరైనా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పి ఎవరైనా కూడా చట్టం ముందర నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా తమ విధిని గుర్తు చేస్తూ ఉన్నా. అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఎక్కడ దేశంలో లేని విధంగా దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీటి నియామకాన్ని చేపట్టిన విషయం అందరికీ కూడా మీ అందరికీ తెలిసినదే. దిశ బిల్లును మనం చేయగలిగిన ప్రతి ప్రయత్నం కూడా పూర్తి చేస్తూ ఉభయ సభలు ఆమోదించి కేంద్రానికి వారి ఆమోదం కోసం ఇప్పటికే పంపించడం కూడా జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాలికలు, మహిళల సంరక్షణ కోసం మహిళా మిత్ర, సైబర్ మిత్ర ఈ కార్యక్రమాలను వార్డు స్థాయికి, గ్రామ స్థాయి లెవెల్లో కూడా తీసుకొని పోయాం. మహిళా హోంమంత్రి ఆధ్వర్యంలో పటిష్టంగా అమలు చేస్తూ ఉన్న ఈ రక్షణ చర్యలకు జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు, పురస్కారాలు కూడా లభించాయని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరికొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా ప్రజల ముందు ఉంచాలి. మారుతా ఉన్న సమాజంలో పెరుగుతూ ఉన్న టెక్నాలజీతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నుంచి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వరకు పోలీసులు బాధ్యతలు విస్తరించడం మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. చీకటి ప్రపంచం చేసే నేరాలతో పాటు వైట్ కాలర్ నేరాలను కూడా నిరోధించడం, జరిగిన నేరాలను విచారించడం వరకు పోలీసు విధులు విస్తరించాయి. మన గడ్డ మీద ఉండి ఇక్కడే నేరం చేసిన వారితో పాటు సరిహద్దులు లేకుండా రాష్ట్రం అవతల వేరే దేశాల నుంచి కూడా మన గడ్డ మీద ఉన్న ప్రజల్ని, సంస్థల్ని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే నేరగాళ్లను, వారు చేసే నేరాలను కూడా ఈరోజు మన పోలీస్ శాఖ డీల్ చేయాల్సి వస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే నేరం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూపాలలో దాడి చేస్తూ ఉంది. నేరాలకు సంబంధించి ఇలాంటి మరో కొత్త రూపాన్ని కూడా ఈ మధ్యకాలంలో మనమంతా కూడా మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గత 2.5 ఏళ్లుగా ఈ కొత్త కోణం, కొత్త నేరగాళ్లను మనం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వీరు ఎలాంటి పనులు చేశారో కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. అధికారం దక్కలేదని చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను కూడా తగలబెడతా ఉన్నారు. అధికారం దక్కలేదని కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. అధికారం దక్కలేదని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు.
అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకునే దాని కోసం కోర్టుల్లో మరీ కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆపిన సంఘటనలు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి అధికారం దక్కలేదని చివరికి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదు అని అంటా ఉన్నారు వీళ్ళంతా కూడా చివరికి మా వాడు అధికారం లేకి రాకపోతే ప్రతిరోజు అబద్ధాలే వార్తలుగా వార్తా కథనాలుగా మేము ఇస్తాము అబద్ధాలనే డిబేట్లగా ప్రతిరోజు నడుపుతాము అని అంటా ఉన్న పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్లను కూడా మన కళ్ళ ఎదుటనే చూస్తా ఉన్నాం